ఒక స్కిల్స్ నాలెడ్జ్ హార్డ్ వర్క్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి దేశంలో వాళ్ళు సపోర్ట్ చేస్తారు మా కాన్స్టిట్యుకి నేను పద్దెనిమిది వేల పౌండ్లు అంటే పద్దెనిమిది లక్షల కంటే ఖర్చు పెట్టకూడదు వలసదారులు పే చేసే ట్యాక్సే మాక్సిమం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నమస్తే చంద్ర గారు నమస్తే ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడదాం మీరు ఎక్కడ ఎక్కడ పుట్టి పెరిగారు క్రితం ఆ తర్వాత హైదరాబాద్కి మేము నేను సెకండ్ క్లాస్లో రెండో తరగతి చదువుతున్నప్పుడు మూవ్ అయ్యాము ఇంకా హైదరాబాద్లోనే ఇంటర్మీడియట్ దాకా చదివి ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత అక్కడ గుంటూరు బాడకి చేరాను అది మా నేటివ్ ప్లేస్ కూడా మా నాన్నగారి గుంటూరు మెడికల్ గుంటూరు సో అక్కడికి మళ్ళీ చేరి గుంటూరు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ పూర్తి చేశాను బ్రిటన్ కు ఎప్పుడు వెళ్ళారు అక్కడ ఏం చేసేవారండి సో బ్రిటన్కి నేను రెండు వేల రెండులో వచ్చానండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఇరవై రెండేళ్ళు అయిపోయింది ఇక్కడ రాగానే ఇక్కడ మన ఇండియాలో కాకుండా ఇక్కడ డిఫరెంట్గా జనరల్ ప్రాక్టీస్ అంటే మన ఫ్యామిలీ మెడిసిన్ ఒక స్పెషాలిటీ ఇప్పుడు మనకి ఏమైనా బాగోలేకపోతే ఇండియాలో మనం మెయిన్గా పెద్ద హాస్పిటల్కి వెళ్తాం ఇక్కడ అలా కాకుండా ముందుగా వాళ్ళు జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తారు తొంభై శాతం మంది పేషెంట్లని మనం జనరల్ ప్రాక్టీస్ ట్రీట్ చేస్తాం ఇక్కడ సో ఆ ట్రైనింగ్ తీసుకుని రెండు వేల ఆరులో జనరల్ ప్రాక్టీషనర్గా ట్రైన్ అయ్యాను ఆ తర్వాత మూడు జనరల్ ప్రాక్టీస్ సెంటర్లు ఈ ఈ సిటీలో నడుపుతున్నాను అండి ఒక డాక్టర్ గా మూడు క్లినిక్స్ మీరు నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అనుకున్నారు నేను డాక్టర్ రోజుకి నలభై యాభై పేషెంట్ చూస్తుంటాను ఇది ఆల్మోస్ట్ ఒక పర్యాటకం మాట అతను ప్రతిసారి ప్రతి రెండు హాస్పిటల్కి వెళ్తున్నారు సునీ అతను అడిగాను ఎందుకు ఇలా ప్రతిరోజు హాస్పిటల్కి ఎత్తున్నాను నీ శ్వాస ప్రాబ్లం వలన ఎందుకు నీ శ్వాస బాగాలేదు నీ ప్రాబ్లం ఉంది కానీ అది ఎందుకు బా రోజు ఇలా అవుతుందని చెప్పి కనుక్కుంటే అతను ఒక మాట చెప్పాడు ఇట్లా నా బాయిలర్ పాడైపోయిందండి ఇంట్లో హీటింగ్ లేదు దానివల్ల ఆ చలికి నా శ్వాస బాగోలేదని సో అప్పుడే బ్రిడ్గా నేను ఫోన్ చేసి సోషల్ వర్కర్కి లోపలగా ఫోన్ చేసి బాయిలర్ ఒక వంద పనులతో క్రియేట్ చేసాం సొల్యూషన్ అంతేనండి ఆ తర్వాత అతను హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఆగిపోయాయి సో ప్రతి హెల్త్ ప్రాబ్లంకి ఒక సోషల్ ఇష్యూ ఉంటుంది అనే విషయాన్ని నేను అక్కడ గమనించాను ఆ తర్వాత చూస్తూ చూస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది మనం ప్రజలకి హెల్తే కాదు సోషల్ ప్రాబ్లం కూడా చూసుకొని వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే మనం వాళ్ళకి బాగా హెల్ప్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతోనే నేను పాలిటిక్స్లో జాయిన్ అయ్యాను ఆల్మోస్ట్ పది ఏళ్ళ క్రితం జాయిన్ అయ్యాను ఆ తర్వాత మా లో ఎలక్షన్ వచ్చినప్పుడు కౌన్సిలర్గా అందరూ అన్నారు నువ్వు గెలిచే అవకాశం లేదు ఇక్కడ అందరూ కూడా మరి ఎవరు ఇండియన్స్ లేరు ఇక్కడ కానీ నాకంటే నాకు నమ్మకం ఉంది నేను వాళ్ళకి డాక్టర్కి చాలా ఏం పనిచేశాను వాళ్ళకి నాకు మీద నమ్మకం ఉందనే ఉద్దేశంతో నేను పోటీ చేసి కన్సర్వేటివ్ పార్టీ నుంచి అక్కడ ఎప్పుడు కన్సర్వేటివ్ పార్టీ నుంచి గెలవలేదు అయినా కూడా నేను యాభై నాలుగు శాతంతో అప్పుడు గెలిచాను నా నాలుగేళ్ళ పని చూసి కూడా వాళ్ళ తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు నా పని చూసి వాళ్ళు డెబ్బై రెండు శాతంతో గెలిపించారు ఈసారి సో అలా ప్రజల మీద నమ్మకం ప్రజలు నమ్మ మీద చూపించారు అలా అయితే మీరు ఒక మాట అన్నారు కన్జర్వేటివ్ పార్టీ అక్కడ ఎప్పుడు గెలవలేదని అయినా మీరు కన్జర్వేటివ్ పార్టీని ఎంచుకోవడంలో ఏంటండి మీ ఆలోచన కన్జర్వేటివ్ పార్టీకి ఒక ప్రిన్సిపల్ ఉందండి ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చినా కూడా వాళ్ళ మ్యాక్సిమం పొటెన్షియల్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తా చేయాలి మనం అది వాళ్ళది ఆ ప్రిన్సిపల్ బాగా నచ్చింది నేను ఈ దేశానికి ఎక్కువ డబ్బులతో కూడా రాలేదు ఒక వెయ్యి పౌండ్లు జేబులో పెట్టుకుని వచ్చాను అది కూడా మా మావగారు ఇచ్చినట్టు గుర్తు నాకు అయినా కూడా సాధించగలిగాం మనం ఏది మనకి హార్డ్ వర్క్ చూపించి మనం ఎంత చేయగలిగితే అంత పొటెన్షియల్ ఉంది ఈ దేశంలో అయితే మీరు సమానత్వం గురించి మాట్లాడారు కన్సర్వేటివ్ పార్టీ మెయిన్ ఐడియాలజీ యాంటీ ఇమ్మిగ్రేషన్ ఉద్యమాలు కూడా జరుగుతున్న రోజులు ఇవి మరి వలసదారులకి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి మరి ఈ ఉద్యమాలు యాంటీ ఇమిగ్రేషన్ అవ్వచ్చు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయండి నేషనల్ హెల్త్ సర్వీస్ సెంటర్ అండి నేను వచ్చేస్తాను అది హెల్త్ కేర్ మొత్తం ఈ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది అందులో ముప్పై ఐదు శాతం మంది పనిచేసే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మొత్తం బయట బ్రిటన్ లో పుట్టిన వాళ్ళు కాదు సో మనం లేకుండా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది సో ఇమిగ్రేషన్ అనేది మనం చెప్పాలి వాళ్ళ జనాలకు కల్చర్ చేంజ్ తెప్పియాలి మీరు వలసదారుల వల్లనే హెల్త్ కేర్ సిస్టమ్ కానీ పబ్లిక్ సర్వీసెస్ కానీ కేర్ వర్కర్ సిస్టమ్ కానీ అన్ని సిస్టమ్స్లో కూడా మనం సర్వై అవ్వడం కారణం వలసదారుల వల్ల వాళ్ళ హార్డ్ వర్క్ వలన వలసదారులు పే చేసే ట్యాక్సే మ్యాక్సిమం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ పార్టీ మేనిఫెస్టోలో మేనేజ్డ్ మైగ్రేషన్ మనకి ఎక్కడ కావాలి డాక్టర్లు కానీ నర్సులు కావాలంటే అంతమంది డాక్టర్లు నర్సులు తెచ్చుకుందాం నేను అలా ప్లాన్ చేస్తున్నాం మేము మా మేనిఫెస్టోలో కానీ ప్రజలు కొంతమంది ఎస్ఎల్ఎం సీకర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు వాళ్ళు రా దేశంలో వారుండు కానీ ఏదైనా దారుణ సిచ్యువేషన్లో ఉండి అలాంటి వాళ్ళని కూడా తీసుకోవాలి కానీ ఎంతమందిని మనం సేఫ్గా ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ ఎఫెక్ట్ కాకుండా తీసుకోవాలో అంతమందిని తీసుకొని మనం తీసుకోవాలనే ఉద్దేశంతో మా మేనిఫెస్టో ప్రిపేర్ చేయడం జరిగింది రిషిస్ మన ప్రధానమంత్రి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా మైగ్రేట్ చేసి వచ్చారు మా పార్టీలో ఉన్న ముఖ్యమైన మినిస్టర్లు కూడా చాలామంది కూడా 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 అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న తెల్లవారితో పోలిస్తే మనం ఎక్కువ కష్టపడాలి అనేది ఒక విమర్శ ఇప్పుడు రిషి సునాక్ గారనే తీసుకుంటే ఆయన అంత టాలెంట్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం మొదటిసారి ఆయన ప్రధాని ఎలెక్టెడ్గా ప్రధాని కాకపోవడానికి ఈ జాతి వివక్ష కారణం అంటారు మరి మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎంపీ వరకు ఎంపీగా పోటీ చేసే వరకు వచ్చారు మీ ప్రయాణంలో మీకు ఈ వివక్ష ఎదురైందా నాకు అనిపించింది చాలా సార్లు కూడా నేను పర్టికులర్లీగా మొదట జాబ్ చేసేప్పుడు హాస్పిటల్లో తెల్లవార్త కంపేర్ చేస్తే నేను కొంచెం ఎక్కువ కష్టపడాలి అని తెలిసేది నాకు దాన్ని నేను ఒక ఆపర్చునిటీగా తీసుకొని అవును మన ఈ దేశం చెందిన వాళ్ళం కాదు వాళ్ళెందుకు మనం సపోర్ట్ చేయాలి మనం అంతే కదా మనం కొంచెం కష్టపడి చూపిద్దాం మనం మన స్కిల్ ఏంటి మన నాలెడ్జ్ ఏంటి మేము ఎవరికి తక్కువ కాదని చెప్పి చూపించడానికి కొంచెం ఎక్స్ కొంచెం ఎక్కువ కష్టపడడం వాస్తవం ఒక ఒకరికి స్కిల్స్ నాలెడ్జ్ హార్డ్ వర్క్ ఉంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి దేశంలో సపోర్ట్ చేస్తారండి అంటే చుట్టూ ఎంతో కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ ఎంతో కొంత మీరు అయినా కానీ ఎక్కువ కష్టపడి ఈ రోజు ఈ స్థానానికి ఎదిగారు ఆ క్రమంలోనే మీకు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా సిబిఈ ఈ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చారు దీని వెనుక మీ అనుభవం ఏంటండి ఈ పురస్కారం అందుకోవడంలో కమాండర్ బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డు బ్రిటిష్ ఆర్డర్ ఎంపైర్ లో అన్నిటికన్నా అత్యున్నతమైన అవార్డు అది తీసుకున్న అంటే ఇండియాలో పుట్టిన పెరిగిన వాళ్ళలో తెలుగు వాళ్ళలో నేనే మొదటి వాడిని అవ్వడం ఆనందం వేసింది ఆ అవార్డు ఎందుకు వచ్చిందంటే మనం నేషనల్ లెవెల్లో ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ డాక్టర్స్ రిప్రజెంట్ చేయడం కానీ వాళ్ళ ఛాలెంజెస్ కానీ వీసా ఇష్యూస్లో సపోర్ట్ చేయడం కానీ తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కానీ జనరల్ ప్రాక్టీషనర్గా నేను ఆ మూడు సెంటర్లలో ప్రజలకి సేవ చేయడం కానీ ఇవన్నీ చూసి ఇరవై రెండేళ్ళు నేను చేసిన సేవను చూసి ఇవ్వడం చాలా ఆనందం వేసింది ఇది నా ఒక్క అవార్డు కాదు ఇది యాక్చువల్లీ మన తెలుగు వారందరికీ గుర్తించినట్టుగా నేను ఫీల్ అవుతానండి భారత్ బ్రిటన్ రాజకీయాల్లో ఉన్న తేడా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది మీరు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎంత ఖర్చు అవుతుందండి సో నేను లాస్ట్ జూలైలో ఎలక్షన్ సెలెక్ట్ ఆ సెలక్షన్ కూడా ఎలా ఉంటుంది అంటే అండి మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ మా కన్సర్వేటివ్ పార్టీ వాళ్ళు ముందు సెలక్షన్ ప్రాసెస్ క్యాండిడేట్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ లాగా ఉంటుందండి ఒక అసెస్మెంట్ సో అందులో ఒక ఇద్దరు ఎంపీలు మనకి ఇంటర్వ్యూ చేస్తారు ఆ తర్వాత పబ్లిక్ స్పీకింగ్ ఎక్సర్సైజు సైకలాజికల్ టెస్టు తర్వాత సమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చనీర్ కూడా ఉంటుంది సో సో అయితే అసెస్మెంట్ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మనం క్యాండిడేట్ లిస్ట్లో అనమాట అప్పుడు తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఖాళీ అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో నేను స్టోకాంట్రెంట్లో ఉంటాను కాబట్టి ఒక ఒక ఖాళీ వచ్చింది ఇక్కడ సెంట్రల్ కాంట్రెంట్ సెంట్రల్ కాన్స్టిట్యువెన్సీకి అప్పుడు నేను అప్లై చేస్తున్నాను నాతో పాటు ముగ్గురు లిస్ట్ చేశారు అప్పుడు ఇక్కడ పార్టీ మెంబర్ని పిలిచి మనం ఎందుకు నిల్చుంటున్నాము క్యాండిడేట్ క్యాండిడేట్గా అని చెప్తే వాళ్ళు ఓట్లు అనమాట అలా అత్యధిక మెజార్టీతోనే నేను మెంబర్షిప్లో ఎలక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యారు క్యాండిడేట్గా లాస్ట్ జూలైలో ఆ తర్వాత నుంచి పార్టీ వాళ్ళు ఇది గెలిచే కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు కరెంట్లీ కన్జర్వేటివ్ ఎంపీ ఉన్నారు అని చెప్పి నన్ను బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక ఎంత ఖర్చు పెట్టగలవు అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది మా కాన్స్టిట్యున్సీకి నేను పద్దెనిమిది వేల పౌండ్లు అంటే పద్దెనిమిది లక్షల కంటే ఖర్చు పెట్టకూడదు మన ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి దానికి మనం బిల్స్ ఏం ఖర్చు పెట్టాము రిసీట్లు అన్నీ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడితే ఆల్మోస్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ దాకా కూడా వెళ్ళవచ్చు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆ లిమిట్లోనే ఖర్చు పెట్టడానికి ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చే రిసీ వచ్చినా కూడా అంతే సభలో లాగా ఉండవు పెద్ద పెద్దది చిన్న చిన్న మీటింగ్లు మన వర్క్ స్స్లో పెట్టుకోవచ్చు కానీ ఇంటింటికి నాక్ చేయడం ఇంపార్టెంట్ మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ పర్టికులర్ పర్సన్ ఈ లాస్ట్ నాలుగు ఎలక్షన్లో ఓటు ఎరిసాలు వేశారు ఎవరికి ఓటు వేశారని కూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మనం ఏం అంటే ఇప్పుడు ఇంకొక ఐదు రోజులే ఉంది ఎలక్షన్కి సో నేనేం చేస్తున్నానంటే లాస్ట్ టైం మనకి ఎవరు ఓటు వేశారు మన పార్టీకి వాళ్ళు డోర్ నాక్ చేసి మళ్ళీ ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు గుర్తు చేసి వెళ్ళండి ప్లీజ్ ఎలక్షన్కి అని చెప్పి కూడా మనం అలా ఒక క్యాంపెయిన్ చేసుకుంటాం అయితే పాలకులే ప్రజల వెళ్తారు అండి ఓటేస్తారా పార్టీని చూసి ఓటేస్తారా అదే అంటే కొంతమంది నాయకులకే చూసేస్తారు ఎగ్జాంపుల్ ఒక రిఫార్మ్ పార్టీ ఉందండి నాకు ఎగ్నిస్తున్న రిఫార్మ్ పార్టీ కంటే ఒక్కసారి కూడా బయటికి రాలేదు క్యాంపెయిన్ చేయలేదు నేను వెళ్ళి డిబేట్ కి ఎక్కడ రాలేదు కానీ వాళ్ళ పార్టీ లీడర్ నాజల్ ఫరాజిని అతను స్పీచ్లు ఇస్తారు కాబట్టి కొంచెం అలా చూసేస్తారు కానీ మా పార్టీ ఏది అంటే మా పార్టీ మేనిఫెస్టో ఇది ఒక బిజినెస్ ఫ్రెండ్లీ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ అనేది కన్సర్వేటివ్ పార్టీలో ముగ్గురు ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటిదాకా ముగ్గురు ఆడవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చేశారు మన ఇండియన్ సంతతి చెందిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు సో వాళ్ళకి తెలుసు మాట కన్జర్వేటివ్ పార్టీ అనేది వివక్షత భావం లేకుండా అందరినీ సపోర్ట్ చేస్తారని సో అలా ఆ భావంతో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేస్తుంటారు మేము చేసిన వర్క్ చూడండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఎక్స్ట్రా బిజినెస్లు ఉన్నాయి ఈ లాస్ట్ ఐదేళ్లలో మన కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది జాబ్స్ ప్రొటెక్ట్ చేశాము ఆల్మోస్ట్ నాలుగు వందల బిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టి అందరికీ ఇళ్లలో ఉన్నా కూడా వాళ్ళకి శాలరీలు రావడం కానీ బిజినెస్ అపర్చునిటీ చేసాం సో ఇలాంటి పాలసీస్ చూసి మా పార్టీకి ఓటే అని చెప్పి అడుగుతున్నాం మీకు స్టోక్ ఆన్ ఈ సిటీ కౌన్సిలర్ గా లార్డ్ మేయర్ గా మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది మీరు కూడా మేనిఫెస్టోని ఎక్కువగా బేసిస్ చేసుకుని ముందుకెళ్తున్నారు ఇప్పుడు పార్లమెంటరీ క్యాండిడేట్ గా మీరు ఎంపీగా గెలిచాక ఏం చేస్తారు రెండు సార్లు కౌన్సిలర్ గా ఎలక్ట్ చేసుకున్నారు మీరు నా పరిస్థితి చూశారు నేను ఏం చేయగలిగానో చూశారు మీరు ప్రజల కోసం ఎప్పుడు నా ఫోన్ రెడీగా ఉంటుంది వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఐదేళ్ళు పెరగదు నేషనల్ ఇన్సూరెన్స్ పెరగదు ఇంకోటి పెన్షన్ ప్రొటెక్ట్ చేస్తాం ప్రొటెక్ట్ చేయడం కాకుండా ఎవ్రీ ఇయర్ పెన్షన్ పెంచుతాం ఆల్మోస్ట్ చాలా మనీ మీరు మీ మనీ మీదే ఉంచుకోవచ్చు ట్యాక్స్ లేదని చూపిస్తున్నాము సో ఇదే కాకుండా డిఫెన్స్ స్పెండింగ్ కానీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మినిమం స్పెండ్ చేస్తాం ఎడ్యుకేషను అప్రెంటిస్షిప్స్ అంటే ఇలాంటివన్నీ చాలా నూతన ప్రాజెక్టులు చాలా చూపిస్తున్నా సో మంచి ప్లాన్స్తో తో ఒక సేఫ్ ప్లాన్స్ తో మీ బెటర్ ఫ్యూచర్ కోసం సెక్యూర్ ఫ్యూచర్ కోసం వస్తున్నాము మీరు అవి చూసి ఓటేయండి లేదా పద్నాలుగు నుంచి మనం ట్రై చేద్దామనే కాకుండా మీకు ఏది మీ ఫ్యామిలీకి ఏది సెక్యూర్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఒకటేయమని చెప్పి చంద్ర గారు ఎంపీగా నెక్స్ట్ మైలురాయిని మీరు అందుకొని ప్రజాసేవ ఇంకా చక్కగా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ